Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీ పరిస్థితి ఇదేనా? వచ్చే ఎన్నికల విషయంలో తెలుగుదేశం పార్టీ మేకపోతు గాంభీర్యం పాటిస్తోంది. వచ్చే ఎన్నికలలో వార్ వన్ సైడే, గెలుపు టీడీపీదే అంటూ చంద్రబాబు నాయుడు ఏదేదో మాట్లాడేస్తున్నారు. కానీ వాస్తవం ఏంటో చంద్రబాబుకు బాగా తెలుసు. కాకపోతే పైకి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే పొత్తు పెట్టుకోవాలని అనుకుంటున్న మిత్రపక్షాలు బీజేపీ జనసేనకు సీట్ల విషయంలో బార్గెనింగ్ కెపాసిటీ లేకుండా చేయాలని అంతే. ఏదో ఇచ్చినని సీట్లు మహాప్రసాదంలాగా తీసుకుని మాట్లాడకుండా పోటీ చేసేటట్లుగా చేయాలనేది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. అయితే చంద్రబాబు తమ్ముళ్ల మాటలతో జనసేన అధినేత పవన్ అహం దెబ్బతిన్నట్లుంది. అందుకనే చంద్రబాబు ఊహించని రీతిలో మూడు ఆప్షన్లు ప్రకటించారు. దాంతో ఇప్పుడు తమ్ముళ్లలో టెన్షన్ పీక్స్కు చేరుకుంటోంది. మూడు ఆప్షన్లలో ఒకటైన జనసేన ఒంటరిగా పోటీ చేయడం అనేది చంద్రబాబు ఊహించనిది. పవన్ చెప్పినట్లు నిజంగానే వచ్చే ఎన్నికలలో జనసేన ఒంటరిగా పోటీ చేస్తే మాత్రం టీడీపీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. జనసేనకు ఎక్కువ సీట్లు రాకపోవచ్చు, పవన్ గెలుస్తారో లేదో చెప్పలేకపోవచ్చు, కానీ టీడీపీ మాత్రం ఓడిపోక తప్పదు. టీడీపీ ఓడిపోతే చాలా తొందరలో కనుమరుగైపోతుంది. పార్టీ పరిస్థితి తెలంగాణలో ఎలా తయారైందో ఏపీలో కూడా అలాగే తయారైపోతుంది. రాష్ట్రంలో పార్టీ ఉండదు, కొడుక్కి భవిష్యత్తు ఉండదు. కాబట్టి పవన్ను అంత పని చేయనీయకుండా చంద్రబాబు జాగ్రత్త పడతారనడంలో సందేహం లేదు. కాస్త అటు ఇటుగా పవన్ అడిగినన్ని సీట్లు ఇచ్చుకోక తప్పదు. జనసేనకు తోడుగా బీజేపీ కూడా కలిస్తే ఇంకొన్ని సీట్లు వదులుకోవాల్సిందే. ఇక సీఎం కుర్చీ అంటారా, ఏదో బతిమలాడుకుని ఈ ఒక్క స్థానానికి తనకే అవకాశం ఇవ్వండి అంటూ కాళ్లా వేళ్లా పడతారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకోవడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. ఇప్పుడు గనుక కాళ్ళు పట్టుకోకపోతే పార్టీ భవిష్యత్తు అంతే సంగతులు. ఈ విషయం పవన్కు బాగా తెలిసే ఒంటరి పోటీ అనే అస్త్రాన్ని ప్రయోగించింది. చూద్దాం చివరకు ఎవరు తగ్గుతారో, ఎవరు త్యాగరాజులవుతారో.